వర్షన్ కూడా తీసుకుందాము రాజయ్య గారు నమస్కారం నమస్తే అండి మీకు వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మీద పూర్తి పట్టుంది అన్న విషయం తెలుసు సో ఇప్పుడు మనం ఈ మూడు ప్రాంతాల మీద ఫోకస్ చేస్తున్నాం మూడు నియోజకవర్గాల మీద జనగాం స్టేషన్ గన్పూర్ పాలకుర్తి ఈ దేశం యొక్క దారిద్ర్యాన్ని ఆకల్ని తీసేయడానికి వ్యాపార రంగంలో పని చేసినటువంటి ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల నా యొక్క నివాళి నర్పిస్తా ఉన్నాను నా సభ్యులు కూడా अत पूर्ति एकीभूस्तार भावस्ना देश में तिंगिंजल लेक कयल गडल दुरक आखर की रेगड़ बुरद ना की चलने परस्थित देशा स्वतंत्र स्वामीनाथन गार अनेक कार्यक्रम दीकोनी विप्ल हरत विप्लवाची जाति आदक घनता आयुक दुकने आ रोज पार्लमें सभ्युन नैन नव्वर नेवर पोराटी तेलंगा इपड़ी एपड़ू का సాధించి తీరవాల్సిందే అనేటువంటి అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నట్లో ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉంది దానికి మేము 11 మంది ఎంపీల ముందు వరుసలో ఉండి ప్రయాణం చేయడం జరిగింది ఇది సత్యం అనేటువంటి మాట తెలియజేస్తున్నాను సో పోరాటం సాధించుకున్నారు తెలంగాణలో మీరు అనుకున్నట్లు జరిగిందా నీళ్ళు గోరంగా వైఫల్యం చెందిందని నేను అంటున్నా ఎందుకు అంటున్నావని అడగాలి ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ళ అనేది ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది రూపొందించిన ప్రాజెక్టుకు స్టేజ్ 1 అంటే ఒక మొదటి ప్రణాళికలు రచించి పంపించినం రెండో ప్రణాళిక రచించి పంపించవలసి ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ లో అది పెండింగ్ ఉండంగా దాన్ని పక్కకు నెట్టి సొంతగా నాకు పేరు రావాలని ఈ కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చి ఎత్తిపోసినది ఎత్తిపోసి ఎత్తిపోసిన ఎత్తిపోసి రాష్ట్ర ప్రజల మీద ఒక గుడిబండను తయారు చేసిండు ఈ రెండు నోటిఫికేషన్ దవని ఏనయ్యారు ఇచ్చడానికి ప్రయత్నం చేయరు ఇత్తే బలవంతంగా ఇత్తే ప్రశ్న పత్రంలో తప్పులు ఒకవేళ అది గనక ఇచ్చేది ఉంటే కోర్టుకు పోయేటట్టు ఏదైనా వెసులుబాటునలా కల్పించడం మొదలే దాని తర్వాత ఉద్యమాలకు తెరదీసుడు దాని తర్వాత పేపర్లను లీకేజ్ చేసుడు ఎవర్రా లీకేజ్ చేసిందంటే ఈ ప్రభుత్వం లీకేజ్ చేసిందంటరా కంప్యూటర్ అసిస్టెంట్ కింద కూసున్నటువంటి కంప్యూటర్ అసిస్టెంట్ టెంపరరీగా ఉద్యోగానికి వచ్చిన వ్యక్తిడ ఆయన లీకేజ్ చేసిండట లీకేజ్ కు బాధ్యతలు ఎవరు గొప్పతనం వస్తే ఎవరు గొప్పతనం వస్తుంది ప్రభుత్వానికి చెట్టుపేరే తెవని తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోకుండా ఒక క్లర్క్ మీద వేసి అది కూడా టెంపరరీగా పని చేసేటువంటి కాంట్రాక్ట్ లెవెల్లో పని చేసేటువంటి మీద బాధ్యత పెట్టి చేతులు దులుపుకునేటువంటి విధానం ఇది మంచిది